జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా పైసా అవినీతి లేకుండా 265,000 కోట్ల రూపాయల్ని 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ప్రజలకి అందించినటువంటి పారదర్శకమైనటువంటి అత్యంత నీతివంతమైనటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి మోడీ గారిని కూడా మీ ద్వారా నేను ప్రశ్నిస్తున్న, ఎన్టీవీ వారి ద్వారా, చంద్రబాబు నాయుడు గారు అవినీతి మీద, అమరావతి రియల్ ఎస్టేట్ వ్యాపారం మీద, పోలవరంలో ఏటీఎంగా వాడుకున్నటువంటి చంద్రబాబు అవినీతి మీద సిట్ విచారణ చేస్తా అన్నారు, ఏమైంది ఆ అవినీతి? ఏంటి అవినీతి ఏమైందని అడుగుతున్నాను. ఏమైంది మీ అవినీతి రిపోర్ట్, మీ సిట్ ఏమైంది? కాబట్టి మోడీ గారు పాపం చంద్రబాబు నాయుడు యొక్క కాళ్ళ బేరానికి కరిగి ఏదో ఒకటో రెండో భారతీయ జనతా పార్టీకి సీట్లు వస్తాయేమని చెప్పిన అత్యాశతో చంద్రబాబు నాయుడు పంచం చేరినట్టు కనపడుతుంది. అయితే ఈ కాళ్ళు వదిలేట్లేడు చంద్రబాబు నాయుడు. అంతకు మించి ఈ రాష్ట్రం నేను మాట్లాడాను, మోడీ గారు మాట్లాడినటువంటి ప్రతి మాటకి నేను సమాధానం చెప్పాను. ఈ రాష్ట్రంలో వాళ్ళు రాబోయే ఐదేళ్ళు చేస్తానేది ఇప్పటికీ మేము చేస్తున్నామని చెప్తున్నాం. ఈ రాష్ట్రానికి ఏం కావాలో, ఏం చేస్తారో ఈ ముగ్గురు కూడా చెప్పలేని స్థితిలో వాళ్ళ ముగ్గురు ఉన్నారు. వాళ్ళ పొత్తు అది, అంటే కేవలం అధికారం కోసమే వాళ్ళ పొత్తు తప్పితే ఈ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం, ఈ రాష్ట్ర శ్రేయస్సు కోసం వాళ్ళ పొత్తు కాదు అనేది వాళ్ళ ముగ్గురే చెప్పారు. అంటే సాక్షాత్తు గంటా శ్రీనివాసరావు గారు, చింతకాయల అయ్యన్న పాత్ర గారు ఈ రాష్ట్రానికి మంత్రులుగా ఉండి మా చంద్రబాబు నాయుడు గారే మమ్మల్ని క్యాబినెట్లో డ్రగ్స్ విపరీతంగా, గంజాయి విపరీతంగా పెరిగిపోయింది ఆంధ్రప్రదేశ్లో, భారతదేశం మొత్తం విశాఖపట్నం నుంచి గంజాయి వెళ్తుందని చెప్పి బాధపడుతున్నారు అని చెప్పని మంత్రులుగా ఉన్నటువంటి అప్పటి గంటా శ్రీనివాసరావు గారు అయన పాత్ర ఇద్దరు మీడియాలో మాట్లాడి ఈనాడు ఆంధ్రజ్యోతిలో, సాక్షిలో కాదు ఈనాడు ఆంధ్రజ్యోతి వీడియోలు కావాలంటే మీకు ఇస్తాను, ఈ రాష్ట్రాన్ని గంజాయి పాలు చేసింది చంద్రబాబు నాయుడు పరిపాలన అనేది వాళ్ళ మంత్రులే ఒప్పుకున్నారు. ఇవాళ ఎన్ని నిందలు వేసే పవన్ కళ్యాణ్ మరి ఆ రోజు ఏం మాట్లాడాడు? ఆయన ఆ ప్రభుత్వంలో ఉన్నాడు కదా, సమాధానం చెప్పాల్సింది ఎవరు? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి ప్రభుత్వం నడిపితే ఆ ప్రభుత్వం ఇది ఒక గంజాయి వనంగా మారిందని చెప్పని ఆ రాష్ట్ర మంత్రులే చెప్పారు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్నట్టు మంత్రులే. కాబట్టి ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ అనే అతను చంద్రబాబు హితం కోసం మాట్లాడేటువంటి మాటలు. చంద్రబాబు కోసం ఆయన చెప్పాడు, పవన్ కళ్యాణ్ గారు మొన్న కూడా ఏం చెప్పాడు తాడేపల్లిగూడెం సభలో, తెలుగుదేశం పార్టీని భారతీయ జనతా పార్టీతో పొత్తు కలపడం కోసం నేను అవమానాలు భరించాను, అమిత్ షాతో తిట్లు తిన్నాను, తన్నులు తిన్నాను, చీకొట్టించుకున్నాను అని చెప్పాడు తప్పితే, స్టీల్ ప్లాంట్ కోసమో, రాష్ట్ర ప్రత్యేక హోదా కోసమో, రైల్వే జోన్ కోసమో, కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసమో, ఒక పోర్టుకి డబ్బులు తేటం కోసమో, ఈ రాష్ట్ర మేలు కోసమో నేను కాళ్ళు పట్టుకున్నాను, చీకొట్టించుకున్నాను, తిట్లు తిన్నాను, అవమానాలు పొందానని ఒక్క మాట మాట్లాడలేదు. దీన్ని బట్టి ఏమవుతుంది, ఏమర్థమవుతుంది మనకి? పవన్ కళ్యాణ్ అనే అతనికి ఈ రాష్ట్రానికి మేళ్ళు కంటే, ఈ రాష్ట్ర ప్రజలకంటే, యొక్క శ్రేయస్సు కంటే చంద్రబాబు శ్రేయస్సు, చంద్రబాబు హితం, చంద్రబాబుకి అధికారం కట్టబెట్టడం మీద మాత్రమే ప్రేమ మమకారం ఉందనేది పవన్ కళ్యాణ్ నోటితోనే ఆయనే చెప్పాడు. చెప్తున్నా కదండి, ఎందుకు గెలుపు, ఎందుకు ప్రజలకు ఓటేయాలి, ఈ పవన్ కళ్యాణ్ గారు చెప్పేటువంటి మాటలు ఎందుకు నమ్మాలి, ఎందుకు నమ్మాలి? 21 సీట్లు తీసుకుని ఈయన రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాడని, దేనికన్నా? గత 5 ఏళ్ళు 2014 నుంచి 2019 దాకా ఏం బాధ్యత తీసుకున్నావు ఈ రాష్ట్రానికి జరిగిన నష్టానికి, ఈ ప్రజలకి జరిగిన నష్టానికి? ఈ మీరు ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్, మోడీ, చంద్రబాబు ముగ్గురు కలిసి ఇచ్చినటువంటి హామీలకి ద్రోహం చేస్తే ఎవరిని ప్రశ్నించావు? మోడీ గారిని ప్రశ్నించావా? చంద్రబాబుని ప్రశ్నించావా? మీ పొత్తు ఒక అవకాశపాదు పొత్తు అని ప్రజలందరూ కూడా మీరే తేటతెల్లం చేశాక ఇంకా మీకేమేస్తారు?
మీది అధర్మం, మీది అన్యాయం, మీది అవినీతి. ప్రజలు రేపు చెప్తారు ఇవన్నీ కూడా. మేమదే చెప్తున్నామండి, నువ్వు పక్కన పెట్టుకున్నది ఎవరిని, పగలనీతో చీకట్లో రాహుల్ గాంధీతో చేతులు కలుపుతున్నటువంటి దిక్కుమాలిన రాజకీయ నాయకుడితో చట్టాపట్టాలు వేసి తిరుగుతా? మాకు కాంగ్రెస్కి ఏంటి సంబంధం? మేము స్ట్రైట్ కోటే చెప్తున్నాం, 2014లో ఇదే భారతీయ జనతా పార్టీ మాకు ప్రతిపాదన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు నిర్మోహమాటంగా లేదు, మేము ఏ పార్టీతో పొత్తు పెట్టుకోము, మేము ఒంటరిగానే ప్రజల దగ్గరికి వెళ్తాము, ప్రజలు మాకు ఎప్పుడు అధికారం ఇస్తే అప్పటి వరకు మేము వేచి చూస్తాము, అంతేగాని పొత్తులతో కుర్చీ కోసం అధికారం కోసం కక్కుర్తి పడము అని చెప్పినటువంటి నికార్సైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మోడీ గారు ఇంకా అధికారం కోసం అది వాళ్ళ కోసం వీళ్ళ కోసం మొన్న 5 ఏళ్ల క్రితం తిట్టావు చంద్రబాబు నాయుడిని, అవినీతి పరుడు అన్నావు, దగాకోరు అన్నావు, ఎందుకు వీళ్ళు చంద్రబాబుతో కలిశావు, ఒక్క మాట ఏమైనా చెప్పావా? పోనీ ఒకళ్ళొకళ్ళు క్షమాపణ చెప్పుకున్నారా? ఈ ప్రజలకు క్షమాపణ చెప్పారా? నేను 5 ఏళ్ల క్రితం చంద్రబాబు నాయుడిని అవినీతి పరుడు అని చెప్పాను, అతన్ని అరెస్ట్ చేస్తానని చెప్పాను, అవినీతి మీద విచారణ చేస్తానని చెప్పాను. లేదు, రాయలసీమలో ఒక పర్మనెంట్ హైకోర్టు నిర్మాణం చేస్తానని హామీ ఇచ్చాను, చేయలేకపోయాను, నన్ను మన్నించండి అని కానీ. లేదా చంద్రబాబుని అవినీతి పరుడు అని చెప్పాను, కాదు నా తప్పు, నా మాటలు వెనక్కి తీసుకుంటున్నాను, చంద్రబాబు నీతివంతుడని కానీ. లేదా చంద్రబాబు నాయుడు మోడీని దగులుబాజీ అన్నాను, పెళ్ళం లేదని చెప్పాను, కొడుకులు లేరన్నాను, కుటుంబం లేదన్నాను, ఈ రాష్ట్ర ఇతరులకు టెర్రరిస్ట్ అని చెప్పాను, నా మాటలన్నీ తప్పు, వెనక్కి తీసుకుంటున్నాను, మోడీకి మీ ద్వారా క్షమాపణలు చెప్తున్నానని చెప్పాడా? అంటే వీళ్ళు చీకట్లో పొత్తులు కలుపుకుంటే పడిగాపులు పడి అర్ధరాత్రులు ఢిల్లీ తిరిగి 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 కాళ్ళు పట్టుకుని కాపురం చేస్తే మీరు తిడితే మేము చెవులు ఆరగా వినాలి, చెవులకి వినసొంపుగా వినాలి. మీరు మళ్ళీ మేము కలిసిపోయాం ఆహా ఓహో అంటే అది విని మీ మాటలు నమ్మాలి.